అన్నల్లాంటి మహిళల ఉద్యోగాలకు తండ్రులాంటి మన క్యాంపస్లో ఉన్న ఉద్యోగులకు అన్నల్లాంటి సెక్యూరిటీ గార్డులకు మరో పెద్ద తరహాగా ఒక పెద్ద తరహా తండ్రి పాత్రలో ఉన్న సుధాకర్ బాబు గారికి అదేవిధంగా టీంలో మీరందరూ కూడా పంపించే విధంగా మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. నా క్యాంపస్ లో పట్టిన దయ అప్పాలు పోయేంత వరకు పెద్దలు పెద్ద తండ్రులు పెద్దమ్మలు అందరూ కలిసి ప్రణాళతారని ఆశిస్తున్నాం. వెంకటేశ్వరరావు మొట్టమొదటిగా తన జీవన అనుభవాలని చెప్పవలసిందిగా కూర్చున్నాను. అదేవిధంగా నిన్న చూశాను వెంకటేశ్వరరావు వాళ్ళ అన్నయ్య ఎంత ఉద్విగ్న భరితంగా మాట్లాడాడు. మూడు రోజులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పడుకునే విధంగా చేసిన వాడు ఒక అప్పారావు కొరకు యూనివర్సిటీ బదనాం అయితే ఉంటే యూనివర్సిటీ విద్యార్థులు చూసేందుకు సిద్ధం కాలేరు. వెంకటేశ్వరరావు లింగంపల్లి వయా చర్లపల్లి నుంచి చాలా గొప్ప అనుభవాలు ఇచ్చిన అప్పారావుకు మమ్మల్ని వ్యక్తిగతంగా చాలా స్ట్రాంగ్ చేసిన గరుడు హంతకుడు అప్పారావుకి మేము ఫస్ట్ గా ధన్యవాదాలు కృతజ్ఞత చెప్తామనుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా కష్టపడి యూనివర్సిటీలో ఉద్యోగం సాధించి మనకు అండగా ఉండి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ సహకరిస్తూనే ఈ రెండు నెలల ఉద్యమం నడిచింది. ఇకపై కూడా వాళ్ళందరి సహకారం ఉండాలని, మేమందరం మీ బిడ్డలు మీ తమ్ముళ్ళమని, మీరు కూడా మాతో పాటు ఉన్నందుకు మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఉద్యోగులందరికీ అదేవిధంగా విద్యార్థులకు ఉద్యమ చైతన్యం తెలియజేసుకుంటూ రిజిస్ట్రేషన్.
human factor. After we brutally beaten up or so, we never ever came here. But our people, our rights are denied inside the campus. When some of the people came here to meet us, they were blocked at the main gate. We ourselves were blocked by the administration. How far we can bear with this kind of action? We several times called our extra. And here you know that several seminars are going on inside the campus. And so many delegates and the speakers are coming inside. When some people came, Tisa Satilva, an eminent speaker, and the journalist came here to meet us, she was denied. And the member of the Thank you.
ఇన్సూరెన్స్ కోసం రిజిస్టర్ వచ్చాడు రిజిస్టర్ వచ్చి ఎందుకు కూర్చున్నా తీరాడు Thank you.
Lali, you tell them.